తెలంగాణ ఉద్యమకారులు అమరుల త్యాగాల వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆనాటి ఉద్యమకారులకు ఇప్పుడు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తొలిదశ ఉద్యమకారుల్ని సన్మానించారు లక్ష్మణ్. 10 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తొలిదశ ఉద్యమకారులు, వీళ్ళే ఆ ఉద్యమానికి బీజం పోయకుండా ఉన్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రమే లేకపోతే మీ పదవులు ఎక్కడ, మీరు ముఖ్యమంత్రులు ఎక్కడ? కనీసం నైతిక హక్కు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వారు కోరుకుంటున్నల్లా కూడా ఆ హౌతులైన కుటుంబాలను గుర్తించి గౌరవించాలని, ఆ పోరాటానికి బీజం వేసినటువంటి సజీవ సాక్షిగా ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి గౌరవించి భావితరాలకు ఆ చరిత్రలో వాళ్ళను భాగస్వామి చేయమని కోరడం తప్పితే ఇతరత్ర ఈ ప్రభుత్వం నుంచి కానీ లేదా ఆ పార్టీ నుంచి కానీ వారు ఆశించింది ఏమీ లేదు. మరి ఈ తొలి దశ మరి ఉద్యమకారులందరూ కూడా అదే మీరు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఈ పార్టీ యొక్క కార్యకర్తలుగా తప్పకుండా మరి తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి నివాళులర్పిస్తూ వారి కళలు సహకారం కావాలి. మీరు ఏదైతే ఆశించారో ఆ తెలంగాణ సాకారమైనప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి భావిస్తూ అందుకోసం కార్యకర్తగా మేమందరం కూడా చిత్తుచిత్తుతోని ఈ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి తెలంగాణని దేశంలో ఒక రోల్ మోడల్గా మార్చివేయడానికి ఒక అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారని మోదీ నాయకత్వం మీద మీకు ఆ భరోసా కల్పిస్తూ మిమ్మల్ని సత్కరించి గౌరవించేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు మరి నేను ధన్యునిగా భావిస్తూ మీ అందరూ కూడా మరి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈ తెలంగాణ మీకు రుణపడి ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.